హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదీస్ ఛానల్. రెగ్యులర్గా ఒకే ప్రొసీజర్లో ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి, అలా తిని బోర్ కొట్టేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మనం సెట్ దోశలాగా వేసుకుంటే చాలా చాలా సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉంటాయి, అలాగే దోశలాగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తుంది. ఒకే బ్యాటర్లో టూ డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ టేస్ట్ని మనం ఫీల్ అవ్వచ్చు. దీన్ని కోకోనట్ చట్నీ అలాగే పీనట్ చట్నీతో సర్వ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు బ్యాటర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆల్మోస్ట్ దోశ అంతా కూడా ఆ చిన్న చిన్న హోల్స్గా ఫామ్ అయి తినడానికే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను యాడ్ చేసే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్స్లో చూడొచ్చు. ఇప్పుడు రెసిపీ చూసేద్దామండి. దీనికోసం నేను ఒక కప్ ఇడ్లీ రైస్, హాఫ్ కప్ థిక్ పోహాని తీసుకున్నానండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఉరుద్దాల్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 2 సార్లు బాగా రిన్స్ చేసిన తర్వాత 3 నుంచి 4 గంటల సేపు సోక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఖచ్చితంగా 3 to 4 అవర్స్ అనేది మిస్ చేయకుండా సోక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 అవర్స్ సోక్ చేసి ఉంచుకున్నానండి. 4 అవర్స్ తర్వాత చూస్తే పోహా అలాగే మనం యాడ్ చేసినటువంటి రైస్ ఇవంతా కూడా బాగా సోక్ అయి ఉంటాయి. వీటన్నింటినీ కూడా 2 బ్యాచెస్గా మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మనం దోశలు చేసుకునేటప్పుడు గ్రైండ్ చేసుకుంటాం కదండి, సేమ్ అదే కన్సిస్టెన్సీలో బ్యాటర్ని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేసేయకండి, మినిమం థిక్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా 2 బ్యాచెస్లో మనం గ్రైండ్ చేసేసి పక్కన ఉంచుకుందాం. ఈ బ్యాటర్ అంతా కూడా గరిటెతో కాకుండా మనం హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. వీటన్నింటినీ బాగా హ్యాండ్తో మిక్స్ చేసిన తర్వాత 6 నుంచి 7 గంటల వరకు ఫర్మెంట్ చేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకుంటే కూడా సరిపోతుంది. నార్మల్గా అయితే మనం గ్రైండ్ చేసిన బ్యాటర్ని పక్కనుంచేసి మార్నింగ్ చూసినట్లయితే పొంగి బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది కదా, కానీ అదర్ కంట్రీస్ లైక్ కోల్డ్ ప్రదేశాలలో ఉండే వాళ్ళైతే అవెన్లో లైట్ ఆన్ చేసి అవెన్ లోపల ఉంచేయండి, సో మార్నింగ్ కల్లా అది బాగా పొంగుతుంది. వన్స్ ఇలా బ్యాటర్ ఫర్మెంట్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కంటే కూడా కొద్దిగా థిక్గా ఉండాలండి. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను చేయించిన ఈ థిక్నెస్ అనేది మనం దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దోశ ప్యాన్ హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంకి రెడ్యూస్ చేసి దోశలు వేసుకునేది స్టార్ట్ చేద్దాం. దీన్ని సెట్ దోశలాగా థిక్గా అన్న వేసుకోవచ్చు, లేదా నార్మల్ దోశలాగా పలుచుగా అన్న వేసుకోవచ్చు అండి. నేను 2 వేరియేషన్స్లోనూ ట్రై చేశాను, చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇలా దోశ వెయ్యంగానే అందులో ఫామ్ అయ్యే హోల్స్ని బేస్ చేసుకొని మనం చెప్పేయచ్చండి మన బ్యాటర్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది అని. చాలా చాలా బాగొచ్చాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ దోశల్ని కోకోనట్ చట్నీ అలాగే పీనట్ చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, దోశలైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. రొటీన్గా చేసుకునే దోశల్లాగా కాకుండా ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. సాఫ్ట్గానూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎడ్జెస్లోనూ, అలాగే దోశల్లాగా మనం పలుచగా వేసుకున్నప్పుడు కానీ చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలాంటి ఒక మంచి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ని మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఈ రెసిపీని ఫాలో అయిపోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక డెలీషియస్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.